మనం నిన్న మాట్లాడుకున్నాం, రీసెంట్గా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే నిర్వహించున్నారు. అందులో ఏ మంత్రులు ఇప్పుడు వైసీపీ తరఫున ఉన్న వాళ్ళు ఓడిపోబోతున్నారు, మాజీ మంత్రులు ఎవరెవరు ఓడిపోతున్నారు, నియోజకవర్గాలు మాట్లాడుకున్నాం. ఈరోజు ఓవరాల్గా ఉండేది 175 అసెంబ్లీ స్థానాలు. అందులో టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, వైసీపీకి ఎన్ని, అండ్ జిల్లాల వారీగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ రకం గెలవబోతున్నారు ఏంటి మనం మాట్లాడుకున్నాం. ముందుగా 175 స్థానాలు, ఇందులో టీడీపీ 78 స్థానాలు, వైసీపీ 63 స్థానాలు, జనసేన 7 స్థానాలు. ఇక ఇందులో టఫ్ ఫైట్ వచ్చేసి 27 ఉండబోతా ఉంది. ఇందులో 14 స్థానాలతో వైసీపీ ముందంజలో ఉంటే 13 స్థానాలతో టీడీపీ ముందంజలో ఉంటా ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రాయలసీమలో గతంలో టీడీపీకి 52 స్థానాలు ఉంటే 3 స్థానాలు వచ్చాయి. అందులో చాలా వరకు టీడీపీ కంచుకోటలు కూడా బద్దలైపోయినాయి వైసీపీ దెబ్బకి. అఫ్కోర్స్ ఒక్క ఛాన్స్ దెబ్బకి, నాట్ వైసీపీ దెబ్బ, ఒక్క ఛాన్స్ ఇద్దాం జనాలు అనుకున్నారు అంతే. ఈసారి వాటిలో మ్యాక్సిమం టీడీపీ సైడే రాబోతా ఉన్నాయి. టీడీపీ కంచుకోట్లు తిరిగి టీడీపీ స్వాధీనం చేసుకోబోతా ఉంది, అదేవిధంగా వైసీపీ కోట్లు మొత్తం బద్దలు కాబోతా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, వైసీపీ టీడీపీ జనసేన ఇండివిడ్యువల్గా పోటీ చేస్తే కంబైన్డ్ కాదు, అంటే కంబైన్డ్ ఇస్ నథింగ్ బట్ టీడీపీ అండ్ జనసేన పొత్తులో భాగంగా కాదు, టీడీపీ జనసేన పొత్తులో భాగానికి ముందుకు వెళ్తే నేను చెప్తున్నా గతంలో వీళ్ళు జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, పోలవరం, అమరావతి ఓ బోల్డ్ అని చెప్పారు, వాటిలో ఏమి ఫుల్ఫిల్ అయ్యింది లేదు. ఆ వేళ చూసుకుంటూ ఉన్నట్టయితే దెబ్బకి సింగిల్ డిజిట్ కూడా వచ్చిన తర్వాత డౌట్ వైసీపీకి అయితే. ఇక జిల్లాల వారీగా వెళ్దాం. ఉమ్మడి జిల్లాలు అంటే గతంలో 13 జిల్లాలు కదా ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు, దట్ మీన్స్ రాష్ట్ర విభజన జరిగింది 2014. సో 13 జిల్లాల వారీగా ఫస్ట్ శ్రీకాకుళంలో మొదలెడదాం. ఇచ్చాపురం, ఎచ్చర్ల, పాతపట్నం, రాజా, పలాస, ఆముదాల, వలస, ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం గెలుస్తుంది. పాలకొండ, నర్సన్నపేట వైసీపీ గెలుస్తుంది. టెక్కలి, శ్రీకాకుళంలో గట్టి పోటీ ఉంటుంది. టెక్కలలో మ్యాక్సిమం ఎడ్జ్ వచ్చేసి టీడీపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, శ్రీకాకుళం వచ్చేటప్పటికి వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇది వచ్చి శ్రీకాకుళం జిల్లా. విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలు. ఇక్కడ విజయనగరం, బొబ్బిలి, ఎస్కోట, గజపతి నగర స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరులో వైసీపీ గెలుస్తుందట. పార్వతీపురం, కురుపాం ఈ రెండు చోట్ల కూడా గట్టి పోటీ ఉంటుంది. పార్వతీపురం, కురుపాం రెండింటిలో కూడా వైసీపీకి ఎడ్జ్ అనేది ఉంటూ ఉంది. విశాఖపట్నం, విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలు. ఈ 15లో వచ్చేసి 7 స్థానాలు టీడీపీ గెలుస్తుందని అంటున్నారు. విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, భీమిలి, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం టీడీపీ సైడ్. ఇక వైసీపీ గెలిచే 5 స్థానాలు వచ్చేసి విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, యలమంచిలి, అరకు, పాడేరు. ఇక గట్టి పోటీ ఉన్న స్థానాలు వచ్చేసి పాయకురావుపేట, గాజువాక, మాడుగుల. ఇక్కడ వచ్చేసి మరలా పాయకురావుపేట, గాజువాక స్థానాల్లో టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉండగా మాడుగులలో వచ్చేసి వైసీపీకి మొగ్గు ఎక్కువగా ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లా మొత్తం 19 స్థానాలు. అందులో తెలుగుదేశం గెలిచేవి 6, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి, అర్బన్. వైసీపీ గెలిచేవి రామచంద్రాపురం, రంపచోడవరం, కాకినాడ, అర్బన్, అనపర్తి, తుని, రాజనగరం. జనసేన గెలిచేవి పిఠాపురం, రాజమండ్రి రూరల్, రాజోలు, కొత్తపేట. గట్టి పోటీ ఈసారి ఈ గన్నవరం, తర్వాత మండపేట, కాకినాడ రూరల్ అంటూ ఉన్నారు. ఈసారి ఈ గట్టి పోటీ స్థానంలో ఈ పి గన్నవరం ఏదైతే ఉందో దాది తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతూ ఉంటే మండపేట వచ్చేసి మండపేట, కాకినాడ రూరల్ వైసీపీ సైడ్ మొగ్గు చూపుతోంది. మండపేట వైసీపీ వైపు చూడటం కొంచెం విచిత్రంగా ఉందని అంటూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో వచ్చేసి టోటల్ సీట్లు వచ్చేసి 15. అందులో టీడీపీ సైడ్ వచ్చేసి పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు, కొవ్వూరు, పోలవరం, ఉండి. ఇక వైఎస్ఆర్సీపీ సైడ్ వచ్చేసి ఏలూరు, గోపాలపురం కనిపిస్తూ ఉన్నాయి. జనసేన పార్టీకి వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయండి, భీమవరం, నర్సాపురం, అదేవిధంగా తాడేపల్లిగూడెం. బాగా కీ ఏమంటారు పోటాపోటీ వచ్చేటప్పటికి నిడదవోలు, చింతలపూడి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కృష్ణా జిల్లా మొత్తం సీట్లు వచ్చేసి 16. అందులో టీడీపీకి వచ్చేసి విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, తర్వాత జగ్గేపేట, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి గన్నవరం, పామర్రు, గుడివాడ, తిరువూరు, నూజివీడు. సో మన గుడివాడ నాని అన్నాడు కదా, నాకు పోటీగా నిలబడి గెలిచే దమ్మున్న మగాడు ఎవడు లేడు అని చెప్పేసి. సో కొంతమంది అన్న ఆడవాళ్ళు నించోబెడితే గెలుస్తారేమది అని, ఛాన్స్ లేదన్నట్టు. గుడివాడలో వచ్చేటప్పటికి పార్టీల పరంగా ఎలా ఉన్నా ప్రజలకి నాని వచ్చేసి బెస్ట్ వేలు అక్కడ కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది.
ఇక పోటాపోటీ వచ్చేసి ఈ విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ ఉండే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లా మొత్తం ఉన్నటువంటి సీట్లు వచ్చేసి 17. అందులో టీడీపీ పొన్నూరు, వేమూరు, తాడికొండ, చిలకలూరుపేట, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, బాపట్ల. సో లోకేష్ సంబంధించి మరల మంగళగిరి పోటీ చేస్తా అన్నాడు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత రెండు సార్లు ఇప్పుడు టీడీపీ గెలిచింది. మొన్న వచ్చేసి ఛాలెంజింగ్ తీసుకొని పోటీ చేశాడు, బట్ వాళ్ళు అమరావతి ఇచ్చిన సరే గెలిపించలేదు. ఈసారి కూడా అక్కడే నిలబడుతున్నాడు, ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. ఎందుకంటే టీడీపీ గెలిస్తేనే అమరావతి అన్నది ఫినిక్స్ పక్షులాగా మరలా లేచిద్ది అన్నట్టు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి గుంటూరులో, గుంటూరు ఈస్ట్, మాచర్ల, ప్రతిపాడు, పెదకూరపాడు, తెనాలి, నర్సరావుపేట. పోటాపోటీ వచ్చేసి గుంటూరు వెస్ట్, గురజాల, సత్తెనపల్లి. ఇక ప్రకాశం జిల్లా మొత్తం ఉన్నది 12 సీట్లు. అందులో టీడీపీకి వచ్చేసి ఒంగోలు, కనిగిరి, కొండేపి, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, దర్శి. పోటాపోటీ వచ్చేసి చీరాల. ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి మొత్తం ఉన్న సీట్లు 10. నెల్లూరు సిటీ టీడీపీకి సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, కావలి. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఆత్మకూరు, అదేవిధంగా సర్వేపల్లి. ఇక పోటాపోటీ వచ్చేసి గూడూరు, సుల్లూరుపేట, కొవ్వూరు ఉండే అవకాశం. ఇక కర్నూలు జిల్లా టీడీపీకి సంబంధించి శ్రీశైలం, కోడుమూరు, మంత్రాలయం, బనగనపల్లి, ఆలూరు, ఆదోని, పత్తికొండ. వైఎస్ఆర్సీపీకి సంబంధించి నందికొట్కూరు, తర్వాత పాణ్యం, ఎమ్మిగనూరు, ధోల్, అలగడ్డ, కర్నూలు, నంద్యాల. ఇక చిత్తూరు జిల్లా వచ్చేటప్పటికి టీడీపీకి మదనపల్లి, కుప్పం, నగరి, పలమనేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి తిరుపతి, జీడి నెల్లూరు, పూతలపట్టు, పొంగనూరు, సత్యవేడు, చంద్రగిరి, చిత్తూరు, తంబళ్ళపల్లి. పోటాపోటీ వచ్చేసి పీలేరు, శ్రీకాళహస్తి. నాకు తెలిసి ఇప్పటివరకు నన్ను చూసినట్లో ఈ చిత్తూరులోనే వైఎస్ఆర్సీపీకి స్టిల్ ఎక్కువ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కడప జిల్లాకు వచ్చేటప్పటికి టీడీపీకి మైదుకూరు, ప్రొద్దుటూరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేలు, అదేవిధంగా కోడూరు. పోటాపోటీ వచ్చేసి రాజంపేట, కమలాపురం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనంతపురం జిల్లా. మొత్తం ఉన్నటువంటి సీట్లు 14. ఇందులో టీడీపీకి సంబంధించి అనంతపురం, కదిరి, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పెనుగొండ, ఉరవకొండ. వైఎస్ఆర్సీపీకి సంబంధించేసి రాప్తాడు, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, అదేవిధంగా మడకశిర. పోటాపోటీ వచ్చేసరికి సింగనామల ఉంది అంటూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తూ ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి మూడు ప్రకారం పొత్తులేమీ లేకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తే అన్నట్టు. పొత్తుల్లో భాగంగా ముందుకు వెళ్ళినా, అదేవిధంగా మునుముందు రోజుల్లో వచ్చేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఇవ్వక, ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వక, మద్యపాన నిషేధం చేసి చేయక ప్రజల కళ్ళు తెరుచుకుంటే స్టార్టింగ్ నేను చెప్పినట్టుగా సింగిల్ డిజిట్గా పరిమితమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీ.